నన్ను గజపతినారు నియోజకవర్గానికి గెలిపించిన ప్రజానికానికి వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడడానికి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు అడగడం జరిగింది. రెండు ప్రశ్నలు, 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ బీసీ మైనారిటీలకు పెన్షన్లు పంపిణీ చేస్తే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందా? అయితే ఆ వివరాలు ఏమిటి? ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్తూ, ప్రభుత్వం చేపట్టి పెన్షన్ పథకం అత్యంత ప్రధానమైనది. సమాజంలోని అన్ని వర్గాలు సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి సమాజంలోని పేద మరియు బలహీన వర్గాలకి, ముఖ్యంగా వృద్ధులకి మరియు ఆసక్తులకి, వితంతువులకి మరియు దివ్యాంగులకి కష్టాలను తీర్చడానికి పెన్షన్ మొత్తాన్ని పెంచడం అనేది ఒక ప్రధానమైన సంక్షేమ కార్యక్రమంగా ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోలో జారీ చేసిన హామీ ప్రకారం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు 13 జూన్ 2024న పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 3వ సంతకాన్ని పెన్షన్ మొత్తాన్ని పెంచే ఫైల్పై చేశారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి R&D 1 శాఖ GOMS No. 43 ప్రకారం ప్రస్తుతం నెలకి ఉన్న వృద్ధాప్యం, వితంతువులు, నేతకారులు, కళ్ళుగీతకారులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చర్మకారులు, ట్రాన్స్జెండర్లు, ఆర్ట్ డప్పు కళాకారులు మరియు కళాకారులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని ప్రతి నెల 3000 నుండి 4000 రూపాయలకు పెంచడం, దివ్యాంగులందరికీ మరియు బహుళ వైకల్యం గల కుష్టి వ్యాధి గ్రస్తులకు దివ్యాంగ పెన్షన్లు 3000 నుంచి 6000 రూపాయలకు పెంచడం, పూర్తి వైకల్యం గల దివ్యాంగులకు పెన్షన్ 5000 నుంచి 15000 రూపాయలకు పెంచడం, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే 2 కాలు బోధకాలు గ్రేడ్ 4, కిడ్నీ, లివర్ మరియు గుండు మార్పిడి, డయాలసిస్పై తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్పై లేని తీవ్రమైన కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్పై పెన్షన్ మొత్తాన్ని 5000 నుండి 10000కు పెంచడం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పైన పేర్కొన్న పెన్షన్ల పెంపుపై సామాజిక భద్రత పెన్షన్ల మొత్తం వ్యయం నెలకు 1939.37 కోట్ల నుండి 27.58 కోట్లకు పెరిగింది. NTR భరోసా పెన్షన్ పథకం క్రింద ఆర్థిక సంవత్సరంలో వార్షిక బడ్జెట్టు 23,272.44 కోట్ల నుండి 33,099.72 కోట్లకు పెరిగింది. గత ప్రభుత్వం సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదని చెప్పింది. ఈ ప్రభుత్వం పెన్షన్దారు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ సౌకర్యాన్ని గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా కల్పించడానికి కట్టుబడి ఉన్నది. తదనుగుణంగా మొదటి రోజే 95% పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది మరియు 2వ రోజు నాటికే 99.08% పూర్తి చేసి సచివాలయం ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించడం నిరూపించడం జరిగింది. మొత్తం 65,18,496 పెన్షన్లలో 64,58,380 పెన్షన్లు అంటే సుమారు 99.08% పంపిణీ చేయడమైంది మరియు ప్రతి పెన్షన్దారుడు 3000 బకాయిలు మొత్తం సహా 4,359.28 కోట్లు పంపిణీ చేయడమైంది. మేనిఫెస్టోలో వాగ్దానం చేసే విధంగా ఎస్సీ బీసీ మరియు మైనార్టీలకు చెందిన 50 సంవత్సరాలు పైబడి అర్హులైన వారికి వృద్ధాప్యం పెన్షన్ మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించనుంది. అధ్యక్ష, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పెన్షన్ని 4000 పెంచినందుకు నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను. ఇది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని అడిగేది. అనేక మంది కొత్తవారు ఈ పెన్షన్కు అప్లై చేసి దానికి